ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము 45వ కీర్తన 7వ వచనము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగనట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, నీవు నీతిని ప్రేమించి దుర్మార్గతను వ్యర్థమైనటువంటి వాటిని ఎప్పుడైతే నువ్వు ద్వేషిస్తావో, అప్పుడు అందరికంటే నీతోటే ఉండేటువంటి వారందరికంటే కూడా నిన్ను దేవుడు హెచ్చిస్తాను అని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది. అలాగే ఈ లోకములో ఎంత డబ్బు ఉన్నా ఎంత సంపద ఉన్నా కూడా తృప్తి అనేటువంటిది ఉండదు, వారి హృదయముల్లో ఆనందము అనేటువంటిది ఉండదు. ఎవరైతే నీతిగా జీవిస్తూ ఉంటారో వారికి కలిగినది కొద్దిగా అయినప్పటికీ కూడా వారు ఎంతో తృప్తిగా ఆనందముగా ఉంటారు అని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితము ఒకవేళ ఈ లోకంలో సంపదతో లేదేమో, అయినా కూడా నీవు నీతిగా జీవించు. ఒకరోజు నీతోటి ఉండేటువంటి వారందరికంటే గొప్పగా నిన్ను దేవుడు దీవిస్తారు. వారందరూ ఈరోజు నిన్ను చూసి గేలి చేయొచ్చు, నవ్వొచ్చు, అయితే ఒక దినం రాబోచ్చు ఉంది, తప్పకుండా నిన్ను వారందరికంటే హెచ్చించి ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాను అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆ ఆనందము ఎవరు కూడా నీ యొద్ద నుండి తీసివేయలేరు. ఆ ఆనందము ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా అది పొందుకోలేనటువంటి సంతృప్తి ఆనంద అభిషేకము. అటువంటి అభిషేకము మీ అందరికీ దేవుడు దయచేయలాగున ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలు అయ్యా నీతిగా జీవించి దుష్టత్వమును అసహించుకునేటువంటి మనస్సును దయచేయమని ప్రార్థన చేయచు ఉన్నామయ్యా. వారితోటి నివసించేటువంటి వారందరికంటే కూడా గొప్పగా చేయమని ప్రార్థన చేయచు ఉన్నాం. ఆనందముతో నాయన ప్రభా అభిషేకము చేయమని బిడ్డల కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధనను ప్రతి ఏడుపును తొలగించి నీవే సహాయము చేయమని ప్రార్థన చేయచు ఉన్నాం అయ్యా. ఈ దినకాలపు దీవెనలతోనూ ఈ వాక్యపు దీవెనలతోనూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ దీవెనలన్నీ సమృద్ధిగా చూసిన ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనములు. దయచేసి మన ఛానల్ని పాస్టర్ వేణు జకరియా అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నూతనముగా ప్రారంభించబడింది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానికి మీకు ఖర్చు అయ్యేది ఏమీ లేదు. మంచి దేవుని యొక్క వాక్యాలు ప్రతిదినము ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరిచి మీరు చేసేటువంటి ప్రతి మంచి పనిలో మీకు తోడుగా ఉంటూ, అలాగే ఆయన యొక్క వాగ్దానము నిజమైనటువంటి వాగ్దానములు ప్రతి దినము మీతోటి ఉదయకాల సమయంలో పంచుకునేటువంటి ఈ మంచి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేయించు ఉన్నాము. అనేకులకు పరిచయం చేయండి. ఈ లోకంలో అనేకమైన ఎంటర్టైన్మెంట్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండొచ్చు, వాటి వలన ఏమీ ప్రయోజనమే లేదు. సమయం వృధా, మీ ఎనర్జీ వృధా, మీ డబ్బు వృధా, సమస్తము వృధానే. ఇదిగో దేవుని ఛానల్ని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా దేవుడు మీతోటి ప్రతిదినం మాట్లాడుతూ ఉంటారు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆయన మిమ్మల్ని బలపరుస్తారు. మంచి ఆలోచన దయచేసి మీకు శాంతిని, సమాధానాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదములు ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. దయచేసి పాస్టర్ వేణు జక్కరి అనేటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.